రామగుండం నియోజక ప్రజలకు, సింగరేణి కార్మికులకు, మహిళా సోదరిమణులకు, వ్యాపారవేత్తలకు, విద్యార్థులకు, అధికారులకు, రైతులకు, కార్మికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొలుగుదానని, రిటైర్మెంట్ తీసుకుందానని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఒక రోజంతా మన పట్టణ ప్రాంతంలో చాలామందికి ఇబ్బంది కలిగించినట్టుగా తెలిసింది. రాజకీయాల్లో కూడా కొంచెం సంచలనం కలిగింది. వీటి దృష్టిలో ఇది సరైన సమయం అనుకుంటాను. ఒకసారి నా నియోజకవర్గ ప్రజలతోటి మనసు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నేను మంతిని, గ్రామస్తుని, మంతినిలో పుట్టి పెరిగాను. ఉద్యోగరీత్యా ఫెర్టిలైజర్ కార్పొరేషన్లో ఇంజనీర్గా చేరడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా నేను ఒక అసిస్టెంట్ చీఫ్ ఇంజనీర్ లెవెల్కి ఎదగడం జరిగింది. అదేవిధంగా కార్మికుల నాయకునిగా ఇక్కడ ఉన్న ఫెర్టిలైజర్స్కే కాకుండా దేశంలో ఉన్న అన్ని కంపెనీలకు, ఫెర్టిలైజర్ కంపెనీలకు, కెమికల్ కంపెనీలకు నేను రిప్రజెంటేటివ్గా పనిచేయడం జరిగింది. వేజ్ నెగోషియేషన్లో సింగిల్ పర్సన్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసినాను. అదేవిధంగా ఆల్ ఇండియా లోపల ఉన్న అన్ని కెమికల్ ఫెర్టిలైజర్ పంట సూపర్వైజర్స్ అందరికీ కూడా నేను ప్రెసిడెంట్గా చేసినాను. ఇక్కడ దాదాపు 15-20 సంవత్సరాలు ఎఫ్సిఐ అధికారులకు అధ్యక్షునిగా పనిచేసినాను. ఆ 15 సంవత్సరాలు కూడా నేషనల్ లెవెల్లో ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. ఈ రకంగా ఎన్నో సమస్యల గురించి చర్చించడము, ఉన్నత స్థానంలో ఉన్న అధికారులతో చర్చించడము నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది. దాంతో ఎఫ్సిఐ ఎప్పుడైతే మూత పడుతుందో, సివిల్ ఇంజనీర్గా నాకు ఎక్కువ పని లేదని అనిపించినప్పుడు నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ ఎంతోమంది డాక్టర్లు, ఇక్కడ ఉన్న అడ్వకేట్స్ అసోసియేషన్సు, కొంతమంది రాజకీయ నాయకులు, దాని మున్సిపల్ కమిషనర్, ఇట్లా చాలామంది కూడా ఇక్కడ మున్సిపాలిటీ అవుతుంది నోటిఫైడ్ ఏరియా నుంచి మీరు మున్సిపల్ చైర్మన్గా పోటీ చేయమన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్ని ఒడిదొడకలు ఉన్నా, ఎంతమంది వ్యతిరేకించినా అప్పుడు నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ సపోర్టర్స్. పెద్దలు పివి నరసింహారావు గారికి, మరి వారు ఎమ్మెల్యేగా చేసినప్పటి నుంచి, మరి చీఫ్ మినిస్టర్ అయ్యేంత వరకు కూడా రామగుండంలో మాకు పూర్తి అసోసియేషన్ ఉండేది. వారి ఎన్నికలకన్నిటికీ కూడా కార్యాలయం అవన్నీ కూడా మా ఇంటి దగ్గర ఉండేవి. సో ఈ రకంగా కాంగ్రెస్ పార్టీతోటి మేము మొదటి నుంచి కూడా బాగా అటాచ్మెంట్ అయిన వాళ్ళం. మున్సిపల్ చైర్మన్గా మీరంతా చూసినారు, నేను చాలా పని చేయగలిగినాను. మున్సిపాలిటీ అంటే ఏమో తెలియదు, కానీ ఎన్నో మున్సిపల్ చైర్మన్లను కలవడం, ఎంతోమంది కమిషన్ జరగడం, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరెవరు చాలా గొప్పగా చేసుకోవడం తెలుసుకోవడం, తెలుసుకుంటే ఈ చిన్న పనులకే ఇంత గొప్ప పేరు వచ్చిందా, నేను ఇంతకంటే బాగా చేయగలుగుతానన్న నమ్మకంతో దేశంలోనే అతి ఉత్తమంగా ఈ మున్సిపాలిటీని తీసుకెళ్ళాను. ఆదాయాన్ని పెంచినాను. గ్రేడ్ 2కే అర్హత లేకుండా మున్సిపాలిటీని గ్రేడ్ 2, గ్రేడ్ 1 స్పెషల్ గ్రేడ్ సెలెక్షన్ గ్రేడ్కి తీసుకెళ్ళాను. అదేవిధంగా దేశంలో ఎక్కడ లేనట్టు 24 గంటల మంచీలు దాదాపుగా 60-65% ఏరియాకి ఇవ్వడం జరిగింది. లిటర్ ఫ్రీ జోన్గా ఇంటింటికి కూడా బకెట్లతోటి తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో రిడ్రెసల్ సిస్టమ్ను చాలా గొప్పగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చూపిస్తాన అన్ని రిడ్రెసల్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ రకంగా ఒక మున్సిపాలిటీ ఏమేమి చేయగలుగుతారో అవన్నీ కూడా నేను చేస్తూ ముందుకెళ్ళాను. నా శ్రమను గుర్తించి, నా పట్టుదలను గురించి
నన్ను ఎన్నోసార్లు విదేశాలకు కూడా పంపడం జరిగింది. ఈ రకంగా ముందుకెళ్తున్న సమయంలో ఈరోజు వరకు కూడా అప్పుడు నేను తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి ఉన్నా, ప్రభుత్వం తెలుగుదేశం నుంచి ఉన్నా, అప్పుడు నాకు ఇటు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అటు చంద్రబాబు దగ్గర నుంచి ప్రశంసలు వచ్చేది. ఒకరోజు తిరుపతిలో మన మినీ మహానాడు జరుగుతుందట. ఆ డయాస్పోరా నుంచి నాకు వేణుగోపాలచారి గారు ఫోన్ చేసినారు. సత్యనారాయణ, మావనికి నువ్వేం మద్దు పెట్టినావు అడిగినాను. మాది కాంగ్రెస్, మీ తెలుగుదేశం, నేను ఎందుకు మద్దు పెడతానయ్యా అన్నాను. ఎందుకు ఈ సమస్య, ఎందుకు అట్లా మాట్లాడుతున్నామంటే మేము డయాస్ మీద ఉన్నాను, ఆ పక్కన ఒక ప్రొఫెసర్ స్మార్ట్ గవర్నమెంట్ గురించి చెప్తున్నాడు, కేసీఆర్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎవరైనా స్మార్ట్ గవర్నమెంట్ నడుపుతున్నారంటే రామగుండంలో సోమవారం సత్యనారాయణ నడుపుతున్నారని చెప్పడం జరిగింది. ఇటువంటి గొప్ప అప్రిషియేషన్స్ నేను తెచ్చుకున్నాను. బహుశా జీతంలో ఎవరికి రాని అప్రిషియేషన్ తీసుకొచ్చుకున్నాను. ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఒక ఇష్యూ మీద ఒక సభ నడుస్తున్నప్పుడు నాకు కూడా ఆహ్వానం ఉంటే టీ టైంలో యాస్కి ప్రిన్సిపాల్ నన్ను వచ్చి తీసుకెళ్ళినాడు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ దగ్గర స్పెషల్ సెక్రటరీగా ఉన్న మిస్టర్ జార్జ్ అనే అతను మన చీఫ్ గెస్ట్గా వచ్చినాడు. ఆయన నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసినాడు. మిస్టర్ జార్జ్, మీట్ మిస్టర్ సత్యనారాయణ అని. ఈ సత్యనారాయణ రామగుండం చైర్మన్, మనం 24 గంటలు మంచిది అనుకుంటే ఆయన ఆల్రెడీ చేసినాడు. మనం సాగ్రిగేషన్ ఆఫ్ గార్బేజ్ని సాగ్రిగేషన్ రీసైకిల్ చేయక ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు. రిడ్రెషల్ సిస్టమ్ను మనం ఎట్లా పెట్టాలని స్టడీ చేస్తున్నాం, ఆయన ఆల్రెడీ పెట్టేసినాడు. కరప్షన్ లేని మున్సిపాలిటీ నడుపుతున్నాడు. మనం దేశంలో ఏమేమి చేయాలనుకున్నామనుకుంటే ఇవన్నీ ఆయన చేసినాడు అన్నాడు. అది యాస్కి కాలేజ్ అనేది ఒక ఉన్నత సంస్థ, అక్కడికి వచ్చింది ప్రధానమంత్రి స్పెషల్ సెక్రటరీ. అటువంటి ఎన్నో అనుభవాలు ఆయన నాకు షేకాన్ చేసి నాకు ఢిల్లీకి రానని ఇవాళ పోతున్నాను, ఒక 2 గంటలు నాతో స్పెండ్ చేయాలన్నాడు. అటువంటి గొప్ప గొప్ప ప్రైజింగ్స్ నేను తీసుకొచ్చుకున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా నాకు ఇబ్బందులు వచ్చినాయి. రాజకీయంగా నన్ను అణగదొక్కడానికి పెద్దలందరూ ప్రయత్నం చేసినారు. అప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సత్యనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు మీటింగ్లో ఉన్నప్పుడు నాకు జరుగుతున్న ఇబ్బందులు అని చెప్పినాను. ఏ రకంగా నన్ను ఎన్నెన్ని కేసులలో ఇన్వాల్వ్ చేసినారు, ఏ రకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మీరు తప్పకుండా నాకు సహకారం చేయాలంటే ఆ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఆ రోజు సత్యనారాయణ గారు, మా పొజిషన్ బాగా లేదు, మేము ప్రభుత్వంలో లేవు, మీ గురించి మేము పెద్ద నాయకులతో కొట్లాడుకునే అంత శక్తి మాకు లేదు, అందుకని దయచేసి మేము నీకేం హెల్ప్ చేయలేదంటే, సరే మంచిది సార్, నా నిర్ణయం తీసుకున్నాను, రాజీనామా చేస్తాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నాను. అది పేపర్లో వచ్చిన తెల్లారే చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసినారు. సత్యనారాయణ, ఆయన కూడా చాలా హానెస్ట్గా, సత్యనారాయణ కాంగ్రెస్ అనేది చాలా మంచి పార్టీ, అది ఒక నేషనల్ పార్టీ, నువ్వు చాలా కష్టపడి పనిచేస్తావు, అటువంటి నేషనల్ పార్టీని నువ్వు ఎందుకు రాజీనామా చేసినావు అని అడిగినాడు. విషయాలని చెప్పినాను. చెప్పిన తర్వాత ఆయన నువ్వు తొందరపడేది ఉండే పడేది లేకుంటే వెయిట్ చేసేది ఉండే అన్నాడు. ఆ తర్వాత మరి నీకేమైనా ఇష్టం ఉంటే వచ్చి పార్టీలో పనిచేయమన్నాడు. నాకు ఇప్పుడు ఏమి ఇష్టం లేదు సార్, నేను ఊరికే ఉంటానని చెప్పినాను. ఆ తర్వాత చాలామంది నన్ను ఎంపీలు వాళ్ళంతా తీసుకెళ్ళి మళ్ళీ చంద్రబాబు నన్ను నిలబెట్టినారు. ఆయనకు ఒకటే చెప్పినాను, సార్ ఇది సరైన సమయం కాదు, ఈరోజు కాంగ్రెస్ను వదిలిపెట్టినాను, నేను మీతో జాయిన్ అవ్వడం అంటే నేను ఏదో అమ్ముడుపోయినాను అనుకుంటారు, నాకు అది అవసరం లేదు, అందుకని నేను రాను సార్, నేను ఒకవేళ మీ పార్టీలో చేరాలనుకున్నప్పుడు నేను తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను సార్ అన్నాను. అందుకే ఎన్నికల ముందు ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన నన్ను తీసుకొని మంత్రిలో టికెట్ ఇచ్చినాడు వెంటనే. కానీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకమైన గాలి ఉంది కనుక నాకు ఆ తెలుగుదేశంలో నేను మంత్రిలో ఓడిపోయినాను. ఏమీ బాధపడలేదు. ఆ తర్వాత అక్కడందరూ చాలామంది సహకరించే వాళ్ళు కూడా సహకరించలేదు, తెలుగుదేశం పార్టీ నాయకులంతా వ్యతిరేకం చేసినారు. అక్కడ నా మిత్రుడే రామిరెడ్డి ఉండే, ఆయన కూడా మళ్ళీ కాంటెస్ట్ చేసినాడు, ఎవరికి వచ్చినా చేద్దామని చెప్పి మళ్ళీ కాంటెస్ట్ చేసినాడు. అందుకని నేను దిగిపోయిన తర్వాత నేను రామిరెడ్డి నాకు కలిస్తే నేను చెప్పినాను, నువ్వే అక్కడ ఇన్ఛార్జ్గా ఉండని చెప్పినాను. నేను ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళి, సార్ అక్కడ నేను తిరగడం కుదరదు, నా వర్కింగ్ ఇక్కడ ఉంది, నేను అక్కడ పోయి చేస్తే అంత ఎఫెక్ట్గా ఉండదు, మీరు ఈయననే కంటిన్యూ చేయండి అని చెప్పి రామిరెడ్డి గారిని మళ్ళీ ఆ స్థానంలో కూర్చోబెట్టినాను. ఏ పాలిటిక్స్కి వెళ్ళలేదు, అట్లాగే ఉన్నాను. కొద్ది రోజులకు తెలుగుదేశం నాకు ఇక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినారు, అప్పుడు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసినాను. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయో, ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు నాకు. కానీ ప్రజలందరూ నన్ను కావాలనుకున్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేసినాను. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు. ఆడిగాడి కూడా నాతోటి ఉన్నారు వాళ్ళు, చైర్మన్ చేయడానికి ఒకట ముందుండి నన్ను గెలిపించినారు,
మళ్ళీ ఇండిపెండెంట్ కూడా ముందు నుంచి గెలిపించినారు. ఆ తర్వాత 4 సంవత్సరాల్లో నేను గెలిచిన తర్వాతనే నాకు రాజశేఖర రెడ్డి గారు కబురు పంపించినాడు, మంత్రి గారు శ్రీధర్ బాబు నన్ను తీసుకెళ్ళినాడు. ఆయన ఒకటే మాట చెప్పినాడు, సత్యనారాయణ గారు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము మీకు హెల్ప్ చేయలేకపోయినాను, మీరు వల్ల గౌరవంగా గెలిచి మీరు ఇండిపెండెంట్గా గెలిచి వచ్చినారు చాలా గౌరవంగా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఒక మిత్రునిగా నీకు ఏ సాయమంటే ఆ సాయం చేస్తాను, లేదు నువ్వు మా పార్టీకి అసోసియేటెడ్ మెంబర్గా ఉంటే నేను తప్పకుండా మీకు మా ఎమ్మెల్యేలకు వచ్చిన అధికారాలు మీకు ఉంటాయి, నేను తప్పకుండా మీకు ఏ కార్యక్రమాన్ని చేసి పెడతానంటే ఆయనతో వెంటనే నేను లేదు అసోసియేట్గానే మీ మెంబర్గా ఉంటాను అన్నాను. కానీ రాజకీయాల్లో తెలంగాణ ఇష్యూ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక గొప్పగా చాలాసార్లు ఎమ్మెల్యేలను నాకు డబ్బు లేకుండా ఒకసారి వివేక్ గారు ఇంకొకసారి ఇంకొక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే అయితే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఎయిర్ టికెట్లు తీసుకొని చాలాసార్లు మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరం కూడా ఢిల్లీ వెళ్ళి తెలంగాణ కోసం పోరాటం చేసినాం. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా చాలా కష్టపడ్డారు వాళ్ళు కూడా, కానీ ఏది ఒకటి రాదు, ఏ నిర్ణయం తీసుకునేటప్పటికి అందరు బ్యాకౌట్ అవ్వడం, భయపడడం. ఆ తర్వాత నిర్ణయం తీసుకొని మరి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను మరియు జూపల్లి కృష్ణారావు గారు మా డాక్టర్ రాజయ్య గారు ముగ్గురు కూడా పార్టీలో చేరినాం. చాలా మార్పు వచ్చింది, మేము చేరిన తర్వాత ఒక పెద్ద మూమెంట్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎంతమంది వెళ్ళిపోతారని భయపడ్డది. మరి ఆ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీతో పనిచేసినాం. ఆ తర్వాత టీఆర్ఎస్లో ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ నాటి కట్టించినారు, కానీ అన్ఫార్చునేట్లీ ఆ వెదర్ చాలా ఇబ్బందికరమైన వాతావరణం. దానికంటే ముందు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మున్సిపల్ 500 మంది టికెట్లు అడిగినాను, కానీ కొన్ని టికెట్లు 11 టికెట్లు చంద్ర చెప్పడం ఆయనకు ఇవ్వడం, సిపిఐకి ఒక 4 టికెట్లు ఇవ్వడం, ఎంపీ గారు చెప్పిన ఇవ్వడం, ఇట్లన్నీ టికెట్లు డిస్ట్రిబ్యూట్ అయిన తోటలో చాలా కొద్ది మందికే నేను టికెట్లు ఇవ్వగలిగాను. దాంతో అందరూ కూడా వ్యతిరేకమైనారు, ఇన్ని రోజులు మీకు పనిచేసినాం మీరు మాకు టికెట్లు ఇవ్వరా, మీకు ఇవ్వడానికి కూడా మీరు ఎట్లా గెలుస్తారని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. అప్పుడే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో వాళ్ళు ఎన్నికలైనప్పుడు నేను వెళ్ళాను, మీరు గెలిపియండి, మీరు గెలిపిస్తే మీరు గెలిపిస్తారు, వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉన్నా నేనున్నాను మధ్యన, మీరు గెలిపేయండి అని ఎన్నోసార్లు మహిళలు మీరు తిరిగినారు. గెలిచిన తర్వాత వాళ్ళ దాంట్లో ఇబ్బందులు వస్తే నా ఎలక్షన్లకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పటికీ అందరు నిలదీసినారు, కనీసం కొందరైతే మహిళలకు మీరు మాట్లాడవద్దు సార్ అని ఆపేసినారు. మీరు మధ్యన ఉంటా అన్నారు, వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకొచ్చే పరిస్థితి లేదు. బొగ్గుగని కార్మిక సంఘం డిస్టర్బ్ అయింది, దాంతో కార్మికుల నుంచి నాకు చాలా నష్టం జరిగింది, అందరూ నాకు సపోర్ట్ చేయలేదు, కొందరు చేసినారు కొందరు చేయలేదు, దాంతో కొంచెం ఇబ్బంది అయింది. బొటాబొటిగా నేను గెలవడం జరిగింది. ఆ తర్వాత నేను ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను, నేను టికెట్లు అన్నీ పంచడం వలన సరైన క్యాండిడేట్స్ కొంత రాకపోవడం వలన నాకు కేవలం 14 మంది వచ్చినారు. ఆ 14 మందిలో నేను గవర్నమెంట్ మన మేయర్ని తెచ్చుకోవడం చాలా కష్టం, కానీ అప్పుడు మిత్రులు కొంకట లక్ష్మణ గారు మా హరీష్ రావు గారిని కలిసి అన్ని బాధ్యతలు నేనే తీసుకుంటాను, దానికి కావలసిన అన్నీ సమకూర్చుకుంటాను, మీరు కేవలం నాకు మేయర్ ఇవ్వండి, మేము 14 మంది వచ్చి పార్టీలో చేరుతాం, నేను కూడా పార్టీ చేరుతాను, మేయర్ ఏంటని అడిగినారు. నమ్మినాం, తీసుకొచ్చుకున్నాం, కానీ ఎంటర్ అయిన తర్వాత ఏది చేయలేదు, అన్నీ మాకే కష్టపడాల్సి వచ్చింది. ఒకసారి ఎంటర్ అయినా కనుక రాత్రి పగలు కష్టపడి పనిచేసి ఆయన్ను మేయర్గా ఉంచుకున్నాం. మేయర్ అయిన తెల్లారి నుంచే విభేదాలు మొదలు. ఎవరైనా అంతకుముందు హిస్టరీ కూడా పెద్ద బాగా లేకుండే, కానీ నేను ఏమాశిస్తాను, ఒకసారి అధికారంలోకి వచ్చినాక మనిషి నిజాయితీగా పనిచేస్తాడు, కోఆపరేటివ్గా ఉంటాడు అనుకున్నాను. కానీ సీట్ ఎక్కిన తెల్లారి నుంచి ఇబ్బందులు మొదలు. నానా ఇబ్బందులు చెప్పుకుంటే ఆ రామాయణం అంత ఉంటుంది. ఆ ఇబ్బందులను భరించినాం, పార్టీ సమైక్యంగా ఉండాలి అనుకున్నాం. చివరికి ఎక్కడైనా కానీ మీరు కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు అక్కడ ఎమ్మెల్యే స్టాండింగ్ కమిటీ పేరు రాసిస్తాడు, మీరు నిజామాబాద్ వెళ్తే అక్కడ ఎమ్మెల్యే రాసిస్తాడు, ఖమ్మం వెళ్తే అక్కడ ఎమ్మెల్యే రాసిస్తాడు, అదేవిధంగా వరంగల్ వెళ్తే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు ఇద్దరు కూడా షేర్ చేసుకొని రాసిస్తారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు పెట్టిందే ఉంటుంది, కానీ ఇక్కడ నేను అది కూడా వాళ్ళకు వదిలేసినాను. వదిలేస్తే చాలా దుర్మార్గంగా తప్పులు చేస్తూ క్యాంపులు పెడుతూ నానా విధంగా ఇష్టమైన వాళ్ళని గెలిపించుకొని చాలా తప్పులు చేస్తుంటే నేను విభేదం సృష్టించాల్సి వచ్చింది. ఆ రోజు పార్టీ వ్యతిరేక కార్యక్రమం విధంగా చూస్తే కొంతమంది కార్పొరేటర్లు నాతో ఉన్నారు, నా దగ్గరికి వచ్చినారు, మేము పొరపాటు చేసినాం. ఎందుకంటే ఒక కమిటీ ఫామ్ చేసుకున్నాక అది కాక వ్యతిరేకంగా ఓటేయడం, ఒక డిప్యూటీ మేయర్ను పెట్టుకుంటే ఆయన టీఆర్ఎస్ కాక ఇతరులకు కొట్టేస్తాడు,
ఒక ఫ్లోర్ లీడర్ పెట్టుకుంటే ఆ ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ కాక కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాడు. ఇటువంటి నాయకులను ఎందుకు పెట్టుకోవాలి అని చాలా బాధగా ఉండేది. అయినా వాళ్ళ మీద మేము ఏం చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఎలక్షన్ వచ్చే ఏడాది వరకు కూడా నేను పార్టీ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను, కానీ ఎవరి జోలికి వెళ్ళలేదు. 4 సంవత్సరాల ఒక్కరోజు కూడా మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడ మనం ఆ వ్యవస్థ నడిపే పరిస్థితి లేదు. అతనికి అంతనే బాగా జ్ఞాని అయ్యి కనుక ఆయనే చేసుకుంటాడు కనుక ఇంత నాకు అనుభవం ఉన్నా ఇప్పటికీ ఎంతోమంది నన్ను కలిసి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతాను చర్చించినా ఇక్కడ మాత్రం మున్సిపాలిటీలో నేను ఎంటర్ కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మరి గత కొద్ది నెలల నుంచి నేను ఎంటర్ అవుతున్నాను. తప్పకుండా నా ఎలక్షన్లు ఇంకొక సంవత్సరమే ఉన్నాయి, కానీ ఇప్పుడు ప్రీపోన్ అయితే అది కూడా ఉంటుందో ఉండని ఇక్కడ పార్టీ డిసిప్లిన్ కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. ప్రజలకు కావాల్సింది అందించవసరం నాకుంది. అందుకని తప్పకుండా నేను ఇన్వాల్వ్ అవుతున్నాను, పనులు స్టార్ట్ చేస్తున్నాను. మరి 4 సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం అన్నది వస్తుంది. కార్పొరేటర్లందరూ కూడా నా దగ్గరకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టాలి అన్నారు. పార్టీలకు అతీతంగా కూడా అందరూ వచ్చి అవిశ్వాస తీర్మానం పెడతాం, మీరు సహకరించండి అన్నారు. మరి నేను ప్రజాస్వామ్యం, ఇది మీరు చేసుకుంటే చేసుకోండి, నాకు అభ్యంతరాలను తెలిసినాను. మళ్ళీ మేయర్ గారు వెళ్ళి ముఖ్యమంత్రి ఆయన కలిసి అంటే వారు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, మీరు ఈ ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉన్నదో అది ఆపేయండి అని. అది ఆపకుంటే ఆర్డినాన్స్ తీసుకొస్తామని, ఆపకుంటే ఆర్డినాన్స్ తీసుకొస్తామని అది చెప్పడం జరిగింది. డిసిప్లిన్ లేదు. మంత్రులు ఇంటర్ఫియర్ అవుతారు, పక్కనున్న ఎమ్మెల్యేలు ఇంటర్ఫియర్ అవుతారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు పోతారు. పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళే డిక్లేర్ చేసుకొని ఆఫీసులు పెట్టుకుంటారు. ఇంత దరిద్రమైన డిసిప్లిన్ ఉన్నప్పుడు అయితే డిసిప్లిన్ను కంట్రోల్ చేసుకున్న బాధ్యత నా మీద ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు సింగరేణిలో డిసిప్లిన్ అయినప్పుడు ఆ తర్వాత మీటింగ్లో సీఎం గారు మమ్మల్ని అందరినీ మందలించినాడు, మీరేం చేస్తున్నారు, సింగరేణి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అది యూనియన్ లేదు మేము ఇంటర్ఫియరింగ్ కావంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినాడు. మీరు ముఖ్యమంత్రిలాగా, నేను ఎట్లయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిలో, మీరు మీ కాన్స్టిట్యున్సీకి ముఖ్యమంత్రిలాగా డిసిప్లిన్ కంప్లీట్ చేసుకోవాల్సిన మీ బాధ్యత ఉంటుంది, అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీద ఉంటుంది అని చెప్పి చెప్పినాడు. మరి అది చెప్పిన తర్వాత ఆ పద్ధతిలో నేను నడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే నేను డిసిప్లిన్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటానో వాళ్ళు మీరు ఆపాలని చెప్పినారు. అందరి కార్పొరేటర్లను పిలిచినాను, కొన్ని గంటలు చర్చించినాను. పార్టీని మనం కాపాడుకోవాలి, పార్టీ చెప్పిన దాన్ని మనం ఆచరణలోకి పెట్టాలి అని పెడితే కార్పొరేటర్లు, నాతో ఉన్న కార్పొరేటర్లు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సార్ మీరు, మీకు పార్టీ అవసరం కావచ్చు, రేపు మీకు ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, లేకుంటే మీకు రేపు మంత్రి అవుతారు కావచ్చు, మాకేమున్నది, 4 సంవత్సరాలు ఏం చేయలేదు, మీ నాయకత్వంలో 1 సంవత్సరం కష్టపడి కొంచెం పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాం, అది కూడా మా గతి లేకుండా మీరు ఎట్లా చేస్తారంటే, సరే మీ ఇష్టం, మీకు ఏదైతే మీకు హక్కు ఉంటుందో ప్రజాస్వామ్య హక్కు, మీ హక్కుని హరించలేను, కానీ ప్రజాస్వామ్యంగా నాకు కూడా హక్కు ఉంటుంది, అందుకని నా నిర్ణయం నేను తీసుకుంటానని చెప్పుకోవడం జరిగింది. చాలామంది పడ్డాను. ఒక గొప్ప పార్టీని వదిలిపెట్టాలి, ఒక గొప్ప నాయకత్వంలో పని వదిలిపెట్టాలంటే చాలామంది పడ్డాను కానీ నిర్ణయం తీసుకున్నాను. రాజీనామా చేయాలన్నా పార్టీ బదనామీ అవుతుంది, ఇంకేది చేయను. అందుకని చాలా పనిచేసినాను, 14 సంవత్సరాలు పనిచేసినాను. ఈరోజు కూడా ఈ రామగుండం ప్రజలను మొక్కాలి, వాళ్ళ చేతులు వాళ్ళకు తల వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు కూడా ఎప్పుడు ఏ పార్టీ ఏ ఎనాలిసిస్ చేసినా, ఎప్పుడు ఏ పత్రికలు ఎనాలిసిస్ చేసినా నాది టాప్5లో ఉంటుంది. రాష్ట్రం లోపల టాప్10లో ఉంటుంది, ఒకసారి 2 సార్లు టాప్25లో ఉంది, కానీ అంతకంటే దిగే ఎప్పుడు ఎనలేదు. ఏ పత్రికలు విశ్లేషణ చేసినా గెలిచే సీట్లు రాసే దాంట్లో నా పేరు కంపల్సరీగా ఉంటుంది. ఏ పని చేయకున్నా, ఆశించిన మేరకు చేయకున్నా ఇప్పటికి కూడా ప్రజలు నా మీద అభిమానం ఉంచుతున్నారంటే వాళ్ళకు నేను ఎంత సేవ చేసినా తక్కువే. కానీ ఇటువంటి అప్పుడు ఈ 1 సంవత్సరం చేస్తున్నప్పుడు ఆ అవకాశం కూడా లేనప్పుడు ఈ ఇంత డిస్టర్బెన్స్ను, ఎందుకంటే మేము నాయకునిగా కొత్తగా ఎంటర్ అయినప్పుడు ఒక ఛాలెంజ్గా ఉంటుంది. ఎన్నున్నా ఎదుర్కొంటాం, పోరాడతాం, కొట్లాడతాం, ఒక నాయకత్వం తీసుకొచ్చుకుంటాం, ఒక పదవి తెచ్చుకుంటాం, కొట్లాడతాం. కానీ ఒక చైర్మన్గా గొప్పగా చేసిన పేరు ఉంది, ఈ రోజు వరకు పోలేదు. అది ఎమ్మెల్యేగా 1 సంవత్సరం 5 సంవత్సరాలు ఏమీ చేయలే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో ఉండే నేను కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్లో చేరినాను. నన్ను హౌస్ అరెస్ట్ పెట్టి, రామగుండంలో మీటింగే రామగుండం ఎమ్మెల్యేగా నేనుంటే నన్ను హౌస్ అరెస్ట్లో పెట్టి మున్సిపాలిటీ మీటింగ్లో పెట్టినారు. ఆ మీటింగ్లో ఎంతమంది సత్యనారాయణ మనుషులు ఉన్నారని పోలీసులు ఎతికి మీటింగ్లోకి వెళ్ళి బయటికి పంపించి మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చేసినారు, ఆ వచ్చిన కంప్లైంట్స్ అర్జీలను తీసి చెత్తబట్టలు పడేసిపోయినారు.
అంత దరిద్రంగా నడిచినది, ఏమి చేయలేకపోయినాను. అయినా నన్ను మళ్ళీ రెండోసారి ఎన్నుకోవడమే గొప్ప. ఇప్పుడు కూడా 4 సంవత్సరాలు చేయాల్సినంత పని చేయలేదు. కొన్ని పనులు చేసినాను కావచ్చు, కొందరు ఎమ్మెల్యేల కంటే కూడా బాగా చేసినాను కావచ్చు, కానీ నేను ఎంతైతే ఆశిస్తానో అంత చేయలేదు. ఆ సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని బెటర్ రిటైర్ అయిపోవడం బెటర్ అనుకున్నాను, రాజకీయాల నుంచి విరమించాలనుకున్నాను. అదే విషయాన్ని మరికొన్ని కొన్ని కమిట్మెంట్స్ ఉండే, అంతకుముందు సెట్ అయిన ఆర్టీసీ మీటింగ్స్ ఉండే, మా గొప్పగా పనిచేసిన మా ఒక డిపో మేనేజర్ను మరి ఆయన నేను ప్రశంసించి రావాల్సిన అవసరం ఉండే, ఆ తర్వాత ఆర్టీసీ అధికారులందరినీ కూర్చోబెట్టి ముందు ముందు బాగా పనిచేయండి, వార్తను వీడుకోలు తీయాల్సిన అవసరం ఉండే, కార్మికుల మీద చూసుకోండి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను, చేసుకొని వెళ్ళినాను. పెద్దలు కేటీఆర్ గారిని అట్లాగే హరీష్ రావు గారిని కలిసి ఇంతకాలం వాళ్ళు కొంత సహకరించినారు, నన్ను సపోర్ట్ చేసినారు, కనుక వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పాలని అనుకున్నాను. కానీ ఈ లోపలనే వాళ్ళని పిలవడం జరిగింది. వాళ్ళకి అదే చెప్పినాను, నేను ధన్యవాదాలు చెప్పిపోదామని వచ్చినాను, నేను ఇంకా టైర్డ్ అయిపోయినాను, ఈ రోజు నన్ను ఇంకా కూడా ఎగ్జిస్టెన్స్ కోసం కోరడానికి నాకు అవసరం లేదు అని వాళ్ళతో చెప్పడం జరిగింది. మరి వాళ్ళతో చెప్తే పార్టీగా వాళ్ళు ఒప్పుకోలేదు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు. మీరెందుకు పోతారు, మేము రాజీనామా చెప్పి ఇవ్వమంటారా? అది నా టార్గెట్ కాదు. ఎమ్మెల్యే ఒక మేయర్ తోటి రాజీనామా చేయించేది నా టార్గెట్ కాదు. ఎందుకు రాజీనామా చెప్పారని అనుండండి, పనిచేయండి. కానీ నేను అడుగుతున్నాను, ఒక డెమోక్రసీలో మీరు ఆర్డినాన్స్ ఎట్లా తెస్తారు? మీరు తేవద్దు దయచేసి. ఎక్కడెక్కడ ఎవరు వీక్ ఉంటే వాళ్ళు జవాబుదారి ఉండాలి. అందుకని వాళ్ళని కోరుకున్నాను, ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనుకున్న వాళ్ళని పెట్టనివ్వండి, ఎందుకు ఆపుతారు మీరు? ఒకవేళ ఎక్కడైనా అసమర్థులు ఉంటారు, నచ్చే పాలన లేకుంటే వాళ్ళు తీసేస్తారు, ఇక్కడే కాదు రాష్ట్ర మంత్రి ఎక్కడైనా ఉండండి. కానీ దానికి ఈరోజు సంతోషం, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బహుశా ఆర్డినాన్స్ 99% రాదు, ఎక్కడైనా కానీ అవిశ్వాస తీర్మానాలు ఉంటే తప్పకుండా అవుతాయి. ఎక్కడైతే పలుకుబడి లేదో, ఎక్కడైతే సరైన రకంగా పనిచేయలేరో, అటువంటి నాయకుల మీద ఆర్డినెన్స్ పెట్టి ఆపే బదులు అక్కడున్న కార్పొరేటర్లు కానీ, అక్కడున్న ఎంపీటీసీలు కానీ, అక్కడున్న కౌన్సిలర్స్ కానీ వాళ్ళ నిర్ణయం మేరకు తప్పకుండా అవిశ్వాస తీర్మానాలు ఉంటాయి, దాన్ని ఆపడం లేదు. ఆ తర్వాత నాపై ఎక్కువ గురి నేను ఊహించలేదు. ఈ ఎదిరించిన కార్పొరేటర్లు నేను కారెక్కుతుంటే ఏడిచినారు, చాలామంది కార్పొరేటర్. నేను చాలా విచారించినంటే ఒక దళిత అధికారి, ఒక డివిజనల్ మేనేజర్ అధికారి ఫోన్ చేసి ఆయన ఎప్పుడు తిరుగుతుంటాను వారానికి ఒకసారి, ఈ పని బాగలేదు ఆ పని బాగలేదని ఆయన ఫోన్ చేసి ఏడుస్తుంటే నిజంగా నేను కదిలిపోయినాను. చాలామంది ఇబ్బంది పడ్డారు. పార్టీలో అంత పెద్ద సభలో నన్ను అక్కడ నిలబెట్టి మరి కేటీఆర్ గారు మాట్లాడి చెప్పారు. నేను అప్పుడే అన్నాను, బహుశా నా నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు కావచ్చు, నా నిర్ణయం తీసుకునే ఈ జీవితంలో పాలిటిక్స్లో వచ్చిన తర్వాత నా నిర్ణయం తీసుకునే హక్కు లేదని అనిపించింది. అందుకే వారి కోరిక మీదకు తప్పకుండా మళ్ళీ నా ఓపుకున్న రోజులు తప్పకుండా పార్టీలో కంటిన్యూ అవుతాను, అధికారంలో కంటిన్యూ అవుతున్నాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తప్పకుండా చెప్పినాను, నా ఏరియాలో క్రమశిక్షణ స్ట్రిక్ట్గా పెడతాను, ఎవరి ఇంటర్ఫీరెన్స్ నేను సహించను, ఎవరు కూడా తప్పులు చేసి ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ఎవరైనా పార్టీలో ఉండాలనుకుంటే పార్టీ క్రమశిక్షణ లేదు ఉండాలి, పార్టీలో ఉండాలనుకుంటే పార్టీ వదిలి ఏ పార్టీకి పోయినా నాకు ఇబ్బంది లేదు. ఇవాళ ప్రజలు నాతో ఉన్నారు కనుక ప్రజలు నన్ను కోరుకుంటే నాకు మళ్ళీ అధికారం ఇస్తారు, ప్రజలు నన్ను కోరుకోకుంటే నేను అధికారం నుంచి వైదొలుగుతారు. అంతేగాని పార్టీలో ఉంటూ నాతోటి ఉంటూ నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఏ ఒక్కడు క్రమశిక్షణ లేకుండా తొక్కుతారని వాళ్ళకి చెప్పి మరీ వచ్చినా నేను. అందుకని అదే జరుగుతుంది, ఇక్కడ కూడా అవిశ్వాస తీర్మానం ఉంటుంది, ఎదుర్కొంటే అధిష్టానం ఎదుర్కోవాలి. ఒకవేళ కార్పొరేటర్లు అది అక్కడ వీగిపోతే తప్పకుండా వీగిపోతారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఈ ద్వారా అందరికి చెప్తున్నాను, దయచేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళను, వెళ్ళిపోయిన వాళ్ళని నేను ఎప్పుడు పిలవలే, ఎప్పుడు మందలించలేదు కూడా, కానీ ఈరోజు చెప్తున్నాను, వెళ్ళిపోయిన ప్రతి సోదరునికి చెప్తున్నాను, మీరు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగాలంటే దయచేసి రండి, మీరు గౌరవంగా ఆదరించుకుంటాం, మాతో కలిసి పనిచేయండి, మీకు గౌరవం ఉంటుంది, మాలో ఒకటిలాగా మేము పనిచేపించుకుంటాం. ఒకవేళ మాతో పనిచేయడం ఇష్టం లేదు, ఒక ఇన్ఛార్జ్గా పార్టీ చీఫ్గా ఇక్కడ చెప్తున్నాను, మాతో పనిచేయగానే ఇష్టం లేకుంటే దయచేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోండి, మీకు నచ్చిన పార్టీకి పోండి. అంతేకాని మీరు పార్టీలో ఉంటి రకరకాల పనులు చేస్తే తప్పకుండా సహించలేదు, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఎందుకంటే అలిగిపోయిన వాళ్ళని పిలవడం, నేను ఇంతగా అలిగిపోతుంటే మరి అంత గొప్ప నాయకులు పిలిచి నన్ను మాట్లాడితే నాది కూడా బాధ్యత అనుకుంటున్నాను.
నేను కూడా మిమ్మల్ని పిలవాలి, పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరెవరు వస్తారో రండి. మీరు ఏదో తప్పులు చేసినారు, అక్కడికి తప్పులు మూతపడతాయి, వాటిని పట్టించుకో. ఇక ముందు క్రమశిక్షణగా పనిచేయండి. ఈ గొప్ప పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఎంత గొప్పగా పనిచేస్తున్నారు. రాత్రి పగలు కష్టపడతాడు, ఏ రాత్రి 2 గంటలకు పడుకుంటాడు. ఆయనకి ఎవరిని కలవడు అని అంటారు, కానీ కలిసే సమయం కూడా ఉండలేదు. ఆయన ఎప్పుడు పట్టుబట్టి ఇవాళ ఇంత ప్రగతి ఇక్కడ జరుగుతుంది. ఒక ప్రాజెక్ట్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు కానీ ప్రాజెక్టు 3 ఏళ్ళు అవుతుందంటే అది ఎంత గొప్ప సాధన అన్నది మనం విచారించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేటీఆర్ గారు ఎంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కానీ, ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఏ రంగంలో చూసుకున్నా ఇంత గొప్పగా, ఇండస్ట్రీస్లో కానీ ఇంత గొప్పగా, ఒక దేశంలో ప్రపంచంలో పట ఇవాళ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎవరైనా ఫ్యాక్టరీ పెట్టాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఇవాళ తెలంగాణ బెస్ట్ ప్లేస్ అని నిర్ణయిస్తున్నారు. ఇవాళ మనకు సముద్రం లేకుంటే డ్రై పోర్ట్ పెట్టుకుంటున్నాం, ఎవరు విచారించకూడలేదు. ఇవాళ రైతులను ఆర్థికంగా పచ్చిపుష్టి కావాలి, గ్రామాలు ఆర్థికంగా పచ్చి చేయాలని ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇవాళ హరీష్ రావు గారు, నేను అప్పుడెప్పుడో మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 4 గంటలే పడుకుంటుంది అనుకుంటే మేము ఆ లెవెల్కి ఎట్లా, కనీసం మేము ఎట్లా పనిచేయాలని మాకు ఒక ఇన్స్పైరింగ్ ఉండే. ఇవాళ హరీష్ రావు గారు ఏ 2 గంటలు 3 గంటలు పడుకుంటాడేమో. రాత్రి 12, 1, 2 దాకా ఇవి మీటింగ్స్, మళ్ళీ పొద్దుగాల నెలేస్తే మళ్ళీ ప్రజలకు అందుబాటులో. గొప్పగా పనిచేస్తున్న ఈ నాయకులను వాళ్ళు పిలిచి పని చేయాలని చెప్పినా చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితి లేక, ఆ ప్రజలను చూసుకొని తప్పకుండా నేను పార్టీలో పనిచేస్తాను అక్కడ చెప్పడం రాలిగింది. రామగుండం ప్రజలకు 100కి 100% ఇంకా అధిక ఉత్సాహంతో మా పార్టీని బలోపేతం చేసి మీకు అందరికీ సేవలు అందిస్తాను అని. అందుకని ఈ లోపల మదన పడ్డారు కొందరు, బాధపడ్డారు కొందరు, వాళ్ళందరినీ కూడా నన్ను క్షమించాలని కోరుకుంటూ, మరి ఈరోజు నేను పేపర్లలో ఏ దీని గురించి కొంచెం కామెంట్స్ వచ్చినాయి, ఏమని రాస్తారు, మిత్రుడు మక్కన్ సింగ్ గారు. మక్కన్ సింగ్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో టికెట్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు మా ఇంటికి వచ్చినాడు, నాకు స్వీట్స్ తెచ్చినాడు. అన్న సత్యనా, నేను ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా అన్నాడు. అంటే నేను ఎంత బాగా హ్యాండిల్ చేస్తాననేది చూడండి, మీరు ఎంత బాగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను. నా ఎదురు పార్టీలో కాంటాక్ట్ చేస్తూ నాకు వచ్చి చెప్పిండంటే నా రిలేషన్స్ ఎట్లుండో గుర్తించాలి. అదే మక్కన్ సింగ్ అన్నకు చెప్పిన, అన్న తప్పకుండా ట్రై చేయి, తప్పకుండా పోటీ చేయి, నీకు నా నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ప్రజలు నిన్ను సమర్థిస్తే తప్పకుండా నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నువ్వు పోటీ చేయమని చెప్పినాను. కానీ దాంతోపాటు ఇంకొకటి చెప్పినాను ఆయనకు, మరి నువ్వు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటావు కదా, ఇక్కడ వచ్చి నువ్వు ఎలక్షన్లకు వచ్చి పోటీ చేసి మళ్ళీ ఎలక్షన్ లేకపోతే ఎలక్షన్కి వెళ్ళిపోతే నీకు ప్రజలకు నమ్మకం ఉండదు, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కువ సమయం ఇక్కడ ఉండి అప్పుడప్పుడు హైదరాబాద్ పోయిరా, కొంచెం ప్రజలకు నీ మీద నమ్మకం నడుస్తుంది, ఫ్యూచర్లో నువ్వు మంచి లీడర్ కావాలంటే. లేకుంటే నువ్వు ట్రై చేస్తుంటావు, ఓడిపోతుంటే ట్రై చేస్తుంటే లాభం ఏముంది, వై డోంట్ యూ ట్రై ఇన్ హైదరాబాద్, నన్ను హైదరాబాద్నే ఉంటావు కదా, అక్కడ మంచి కాన్స్టిట్యూన్సీ ఎత్తుకోమంటే హైదరాబాద్ ఇక టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ రాదన్న, అందుకే ఇక్కడికి వచ్చినా ట్రై చేసుకోమన్న. ఆయన ఏం చెప్తాడు, సానుభూతి కొరకు రాజీనామాట. నాకు సానుభూతి అవసరం లేదు మక్కన్ సింగ్ అన్న, ప్రజలు నాకు ఇప్పటికీ ఏ సర్వే అయినా ఓట్లేస్తున్నారు, ఇప్పటికీ రాష్ట్రంలో టాప్10లోనే ఉంటాను, ఎప్పుడు తగ్గను నేను ఇప్పుడు, మరి ఇంకా నాకెందుకు అవసరం ఉంటుంది అంటే 10 మంది ఎమ్మెల్యేలు గెలిచినా నేను గెలుతాను దాంట్లో. అలాగే 200 కోర్సు పోవడంతో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి వెళ్ళాయి, అదేదో తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది. జనక ప్రసాద్ అదే మాట్లాడి, ఇంకెవరు అదే మాట్లాడిండు, మనకు ప్రతి సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి. మొదటి సర్కిల్ రావడంలో లేట్ అయింది, తర్వాత అది వచ్చేదాకా వెయిట్ చేసినాం, 2 కలిసి మేము ప్రాసెస్ చేస్తున్నాం. దీంట్లో ఒక డిపార్ట్మెంట్ సరిపోదని మేమే ఆర్ఎన్బిని, పంచాయతీరాజ్ను, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ను, ఇన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేసి రెగ్యులర్గా నేను రివ్యూ మీటింగ్ పెడతాను. మన కేటీఆర్ అన్నాక ఇది కొత్త పాయింట్లాగా దొరికింది, కేటీఆర్ గారి దగ్గర నేనే మాట్లాడినాను, ఆయన రిక్వెస్ట్ చేసి మీటింగ్ పెట్టినాను. అధికారులు బాగా పనిచేస్తలేరు, వాళ్ళకి స్టాఫ్ లేదు, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, రివ్యూ చేయండి అని అంటే ఆయన రివ్యూకి పెట్టినాను నేను. అక్కడ ఏదో గట్టి గోపడతాం, వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నారు, ఏవో మళ్ళీపోయినా ఎక్కడికి మళ్ళీపోతాయి, ఇచ్చినే ఆ డిపార్ట్మెంట్కి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ పంచుతాం, దాదాపు 100 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్ఎన్బికి ఉన్నాయి, దాదాపు ఒక 40-50 కోట్ల రూపాయల దాకా ఇవాళ పబ్లిక్ హెల్త్, 50 కోట్ల వరకు ఇంకొక 20 కోట్ల రూపాయలు ఇవాళ పంచాయతీరాజ్కు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటి మీద వర్క్ నడుస్తుంది, సర్వేలు చేస్తున్నారు, ఎస్టిమేట్లు చేస్తున్నారు, ఎస్టిమేట్లు చివరికి వచ్చినాయి, ఈ కొద్ది రోజుల్లో టెండర్ పిలుస్తారు, ఇంకో నెల రెండు టెండర్లు అయిపోతే ప్రతి వార్డులో పని చాలా గంభీరంగా ఫాస్ట్గా నడుస్తాయి. కొన్ని ఆగిపోయినాయి,
చాలామందికి మా మార్కండే కాలనీ వస్తుంది. మార్కండే కాలనీ చేయాలంటే ఎలక్ట్రికల్ లైన్ షిఫ్ట్ అయితేలేవు, వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది డిపార్ట్మెంట్ తోటి. అట్లాగే ఎవరికి వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుని డివైడ్ అయినారు, దాంట్లో ఏ డిజైన్ లేదు. ఆ డ్రైన్ కడితే దానికి లాటరీ నీళ్ళు ఎక్కడ నుంచి పోతాయి, రోడ్ నీళ్ళు ఎక్కడ పోతారు అడిగితే ఎవరు చెప్పలేకపోతున్నారు. అవన్నీ రివైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ ఫండమెంటల్గా ఆ లెవెల్కి వరకు పోవాల్సి వచ్చింది. నేనే స్వయంగా హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్ళి షాప్కి వెళ్ళి సర్వే కావాల్సిన ఎక్విప్మెంట్ అని కొనుక్కొచ్చి ఇక్కడ నా దగ్గర 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చినది. అంత డీప్గా పోయి పనిచేస్తున్నాను. ముచ్చట చెప్తా కావు పనులు, పనులు చేయమంటే ఎవరు చేయలేరు. ఇంతకుముందు మున్సిపాలిటీ 10 కోట్ల కంటే ఏ సంవత్సరం ఎక్కువ ఖర్చు పెట్టింది? అందుకని ఇవన్నీ సిస్టమేటిక్గా అరేంజ్ అవుతున్నాయి. తప్పకుండా ఈ ఖర్చు పెడతాం. వాళ్ళకి 2 కోట్లు అంటే వాళ్ళకి తెలియదు, ఇంకొక 100 కోట్లు వస్తాయి రేపు ఎల్లుండో. అదిగాక మినరల్ డెవలప్మెంట్ నుంచి ఇంకొక 100 కోట్లు వస్తాయి. ఆల్రెడీ 80-90 కోట్లతోటి అమృత్ పని నడుస్తుంది, 400-500 కోట్ల రూపాయలు నడుస్తుంది. ఇది పని నేనే చేపేయగలుగుతాను, ఇంకొకరితో సాధ్యం కాదు. ఈ 500 కోట్లను తప్పకుండా 1 ఇయర్ లోపల ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రతి గల్లీ గల్లీకి ఎక్కడ ఏ ఒక్క పని మిగలకుండా మొత్తం కార్పొరేషన్లో ఎక్కడ పనులు అక్కడ చేపిస్తున్నాను. గ్రామాల్లో కూడా డబ్బు లేకుంటే సింగరేణి నుంచి ఎన్టీపీసీ నుంచి తీసుకొని చాలా చాలా కన్వీన్ చేస్తున్నాను. నా పీరియడ్ అయిపోయే లోపల టోటల్ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ ఏ ఒక్క వర్క్ మిగలకుండా డ్యూటీ నిర్వహిస్తున్నాను. కాన్ఫిడెన్స్ నాకుంది, దానికే రాత్రిపగలు ప్రయత్నం చేస్తున్నాను. ఈ అడగోలు చెప్పుకొని మీరు ఏదైతే మీకేం బెనిఫిట్ కాదు, ఏదో కమిషన్ అని అంటారంటే తమ్ముడు కమిషన్ అంటే ఏంటంటే నువ్వు రా నాకు మాట్లాడదాం ఒకసారి చర్చిద్దాం. కమిషన్ అంటే ఏంటిది, కమిషన్ కాదంటే ఏంటిది? కాంగ్రెస్ భిక్షతో పొందిన ఎమ్మెల్యే ఈరోజు మేల్ మరిచారు. నిజంగా కాంగ్రెస్ భిక్ష, నువ్వు మా నిన్నమ్మ రావచ్చు కాంగ్రెస్కు, మేము పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. ఎప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారిని తిట్టలేదే, ఎప్పుడు మేము చంద్రబాబు నాయుడు తిట్టలేదే. ఎక్కడ ఏ మంత్రి బాగుంటే ఎవరితోటి బాగుంటే అందరితో పనిచేస్తున్నాం. ఇవ్వాలంటే కూడా నా కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ నా ఫోన్లు చేస్తారు, ఇవ్వాలంటే కూడా పనిచేస్తారు. మా మారితను ఉన్నాడు, నా కుడి భుజంలాగా పనిచేసాడు. మా బాలు ఉన్నాడు, పనిచేసినారు, చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఇప్పుడు వాళ్ళు మేమే గెలిపిస్తే ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, మీరు కూడా నాకు కష్టపడ్డారు. మీరే గెలిపి ఎవరు గెలిపిస్తే కాదు, నాకు చేసిన కనీసం 1000 మంది నాకు పనిచేస్తుంటారు. దాంట్లో కొంచెం మీరు ముందున్నారు, మీ లీడర్షిప్లో ఉన్నారు, మీ హెల్ప్ నేను చాలాసార్లు తీసుకున్నాను. నా అడ్వైజర్లో మీరు బాగా పనిచేస్తున్నారు. మీరు ఎందుకు వెళ్ళిపోయినో నాకు తెలియదు, ఎందుకు దూరమైందో తెలియదు నాకు. వెళ్ళిపోయినారు, ఏ ప్రలోభాలకు పోయినో తెలియదు నాకు. కానీ మరి ఆయన మన మిత్రుడు, ఆయన బాలు నేను కార్పొరేషన్ ప్రెసిడెంట్గా చేసినాను. ఇప్పుడు కార్పొరేషన్ లేదు కదా, ఆయన ఏదో డివిజన్ చేయమంటే ఆయన చేయలేదు. అట్లాగే మా మారుతి నాకు పరిచయం లేదు, నేను చైర్మన్ అయినాక ఆయన భార్య కార్పొరేటర్ అయినాక అప్పుడు నాకు పరిచయం అయినాడు. పరిచయం అయినాక నాలో మంచి ఉందని నాతో ఉన్నాడు. మళ్ళీ ఇవాళ నాకు కనబడిన మంచి ఆయన కొత్తగా అక్కడ ఏం కనబడుతుందో కొంచెం మీరు విశ్లేషిస్తే అక్కడ ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ అంటే మీకే తెలుస్తుంది. ఆయనను ఫ్లోర్ లీడర్ చేసినాను, 2 సార్లు టికెట్ ఇచ్చినాను, బాలుకు 2 సార్లు టికెట్ ఇచ్చినాను. వాళ్ళ అమ్మ నడవలేదు, బాలు వద్దు ఇంకెవరికైనా ఏమన్నట్టు కూడా లేదు, మా అమ్మని మా అమ్మ పెట్టి నన్ను చూసుకోవట్లేదు ఓడిపోయినారు. వాళ్ళకి చేయగలిగే అన్ని చేసినాను. ఆ తర్వాత ఆయనకు ఫ్లోర్ లీడర్ చేశాను. నువ్వు ఒక ఫ్లోర్ లీడర్గా ఉండి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటేస్తావు? నేను ఒక డిప్యూటీ మేయర్ చేసినాం, డిప్యూటీ మేయర్ నుండి పార్టీకి పోటీ ఇస్తావు. అప్పుడు ఫ్లోర్ లీడర్ నుంచి తీసేయాల్సి వచ్చింది. మెజారిటీ ఆఫ్ కార్పొరేట్లు వద్దనుకుంటే ఫ్లోర్ నుంచి తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత అడ్డగోలుగా మాట్లాడుతున్నావు రోడ్ల మీద. చివరికి ఉత్తమ కుమార్ రెడ్డికి ఎన్నిసార్లు వెళ్ళో ఉత్తమ కుమార్ రెడ్డి ఇంటికి మీరు చూసుకోండి సీసీ కెమెరాలు ఉన్నారు, కానీ నిజంగా ఉత్తమ కుమార్ రెడ్డి హైదరాబాద్ ఉంటాడని తెలుసు. ఏ ఏరియాలో ఉంటాడు ఇప్పటివరకు ఉన్నారు, ఇప్పుడు ఈస్ట్ కెనడా కూడా ఆయన ఏ ఏరియాలో ఉంటే తెలియదు. ఎప్పుడన్నా అవసరం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే నాకు ఫోన్ చేస్తారు, ఎందుకంటే నేను ఆర్టీసీలో చైర్మన్గా ఉన్నా కనుక ఆయన పని ఉంటే సత్యనారాయణ నాకు ఈ పనులు చేసి పెట్టు నేను పంపిస్తున్నా లెటర్ ఇచ్చి చెప్తాను. నాకు ఇప్పటికి కూడా ఆయన పనులు కూడా చేస్తాం మేము, ఎవరైనా అధికారంలో ప్రజాప్రతినిధులు పనులు చేస్తాం. ఈరోజు ఆయనతో నేను కలిసి పనిచేసినాను పోయినసారి అసెంబ్లీలో. నేను ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 సంవత్సరాల పరిచయం ఉంది నాకు. ఇప్పుడు కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. సో ఈ పరిచయాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలకు పోతే బరాబరు చెప్పిపోతాను నేను అస్త్ర సన్యాసం తీసుకుంటున్నానంటేనే పాపం వీళ్ళందరూ గుబులైంది, కాంగ్రెస్కి ఎక్కడ వస్తాడని. అటువంటి దోకా ఎనర్జీ అయ్యాలి. ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి పోయినా, ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఆహ్వానం మీకు పోయినాం. కేసీఆర్ గారు పిలిస్తేనే, హరీష్ అన్న పిలిస్తేనే ఈ పార్టీలకు వచ్చినాం. చంద్రబాబు నాయుడు ఎంపీ వాళ్ళందరూ పిలిస్తేనే తెలుగుదేశం పోయినాం. అంతేగాని ఎక్కడో పార్టీలు మారవడం ఈ దుకాణం మన దగ్గర లేదు. తర్వాత నేను అస్త్ర సన్యాసం చేస్తానక మళ్ళీ ఇట్లా కొడతాను అనుకుంటాను. ఏదో 14